ప్రకాశం జిల్లా ఒంగోలులో బాప్టిస్ట్ ఆస్తుల పరిరక్షణ కమిటీ సభ్యులు సమావేశం ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఎయిడెడ్ పాఠశాలలకు సంబంధించి తీసుకువచ్చిన జీవోలు మైనారిటీల హక్కులను నిగతం కలిగించేలా ఉన్నాయని దీనిని వెంటనే ఉపసంహరించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మొదట ఈ కార్యక్రమాన్ని పాస్టర్ డీజే ఆగస్టిన్ ప్రార్థనతో ప్రారంభించడం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలుక చంద్రశేఖర్ పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అప్పులతో కూరుకుపోయిందని అన్నారు. అలానే అన్యాక్రాంతమైన భూముల విషయంలో గతంలో వైఎస్ ఒక హౌస్ కమిటీని ఏర్పాటు చేశారని, తద్వారా ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ 1982, ఏపీ ఎడ్యుకేషన్ 1982 ఏపీల ద్వారా చర్యలు తీసుకోవాలని నిర్ణయించడం జరిగిందని, దాన్ని సక్రమంగా అమలు పరచాలని బాపిస్టు ఆస్తుల పరిరక్షణ కమిటీ నాయకులు గంగవరపు భాస్కర్రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పాస్టర్ అగస్టిన్ మాట్లాడుతూ బాపిస్టు ఆస్తులు కొనుగోలు అమ్మకాలు జరిపిన వారు రేవు ఆగ్రహానికి గురవుతున్నారని, అటువంటి వారి కుటుంబాలు బాగుపడతాయి స్థానిక సమితి సీనియర్ పాస్టర్ అగస్టిన్ అన్నారు. కళ్యాణి కాన్ఫరెన్స్ హాల్లో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. నా పేరు దళ్ళ అభిమానులు బ్యాప్టిస్ట్ సంఘంగా కార్యదర్శి. ఈరోజు ప్రభుత్వం విడుదల చేసినటువంటి 42వ జీవో నెంబర్ ప్రకారంగా ఏడేడ్ సంస్థల మీద పూర్తిగా అజమాయిషి తీసుకునేటువంటి అధికారాన్ని ప్రభుత్వము ఈ జీవో ద్వారా తెలియజేసింది. కానీ క్రైస్తవ బ్యాప్టిస్ట్ క్రైస్తవ సంబంధించినటువంటి ఆస్తుల యొక్క పరిరక్షణ బాధ్యత అనేటువంటిది మన కీర్తిశేషులు స్వాతంత్ర సమరయోధులు గంగవరపు వందనం గారి నేతృత్వంలో చాలా వరకు క్రైస్తవ ఆస్తులు పరిరక్షించబడ్డాయి. చెన్నైలో ఉన్నటువంటి హైకోర్టు మద్రాస్ హైకోర్టు ద్వారా మరి క్రైస్తవ ఆస్తుల యొక్క విషయంలో ఆయన ఎంతో కృషి చేశాడు. కృషి చేసినటువంటి ఫలితంగానే ఒంగోలులో మరి ప్రధానంగా ఒక్క ఆస్తి కూడా స్వాధీనపరచుకోకుండా మేము కాపాడుకోగలిగాం. అందును బట్టి కూడా మరి ఈరోజు ఆయన్ని జ్ఞాపకం చేసుకోవడానికి ఒక ప్రత్యేకమైనటువంటి సమావేశాన్ని మేము ఏర్పాటు చేసుకున్నాము. మరి ఆ వందనం గారికి మరి ప్రతి ఒక్కరు కూడా చేతులు జోడించి వందనాలు చెప్పాలి. ఎందుకంటే ఈరోజు క్రైస్తవ బ్యాప్టిస్ట్ ఆస్తులు కాపాడబడ్డాయంటే మరి వాటిని మనం రక్షించుకోగలిగాం అంటే కేవలం ఆయన చేసినటువంటి కృషి. దానిలో భాగంగా మా కుమారుడు గంగవరపు భాస్కర్ రావు మరి వినోద్ మరి మా ముందుకు వచ్చి ఈ కార్యక్రమాలు చక్కగా నిర్వహిస్తున్నారు. వారికి మా వంతు సహకారం అనేటువంటి ఇవ్వడం నేను జరుగుతాం. ముఖ్య రెండవ విషయం ఏంటంటే మరి ఒంగోలు మెమోరియల్ టికెట్ మెమోరియల్ బ్యాంకింగ్ సంస్థలు తెరవబడాలని మరి ఆరాధన జరగాలని రాబోయేటువంటి క్రిస్మస్ నూతన సంవత్సర వేడుకలు ఆరాధన మరి చర్చలు జరగాలనేటువంటి కూడా మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా మన ఒంగోలు పట్టణ ఎమ్మెల్యే గారు శ్రీ బాలేని శ్రీనివాస రెడ్డి గారికి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తూ ఆలయం తీర్పించబడాలి, తర్వాత ఆరాధన సంఘములు జరగాలి అనేటువంటి మా అభిలాష. క్రైస్తవ మనోభావాన్ని దెబ్బతీయకుండా వెంటనే తగినటువంటి నిర్ణయం తీసుకొని మరి టిబెట్ మెమోరియల్ బ్యాంకు సంఘం ఎంతో చరిత్ర కలిగినటువంటి సంఘం, మరి ఒంగోలు నడిపోటీగా ఉన్నటువంటి ఆ సంఘం పోటపట్టుకునేటువంటి అంత మంచిది కాదు కనుక మరి గమనించి వెంటనే ఆ తలుపులు తీయబడాలని నేను కార్యదర్శి గారి ఆ విజ్ఞప్తి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రభుత్వ అధికారులు కూడా విజ్ఞప్తి చేస్తూ మీకు మరొకసారి